ఇవాల్టి మన రెసిపీ పొట్లకాయ శనగవేల కాంబినేషన్లో ఒక గుడ్ చేసుకున్నామండి. నేను ఒక పొట్లకాయ తీసుకున్నాను, ఒక కప్పు నానబెట్టుకున్న శనగవేల తీసుకున్నానండి. ఇవి కుక్కర్లో వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకున్నాం. 3 విసిల్స్ వచ్చేదా ఉడికించుకున్నాం. కుక్కర్ పెట్టుకొని 3 విసిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటాం. కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేద్దాం. 2 స్పూన్ల ఆయిల్. ఆయిల్ వేడైనాక కొంచెం ఆవాలు వేసుకున్నాం. ఆవాలు వేసుకుని కరివేపాకు వేసుకున్నాం. ఎల్లుల్లి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. వెల్లుల్లి పచ్చాపచ్చడి దంచుకొని వేసుకున్నాం. పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా వేగినాక టమాటో వేసుకున్నాం. 2 టమాటో కట్ చేసి ఉంచుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. కాల్ టీస్పూన్ పసుపు వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. తర్వాత కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయను వేసుకున్నాం. బాగా కలుపుకొని వేసుకున్నాం. అలాగే ఉడికించి ఉంచుకున్న శనగపేలను వేసుకున్నాం. కొంచెం నీళ్ళు పోసుకొని ఒక 4 విసిల్ వచ్చేదాక ఉంచుకుంటాం. ఒక చిన్న చెంబు నిండా నీళ్ళు పోసుకుంటాం. బాగా మాట వచ్చేసి ఒక 4 విసిల్స్ వచ్చేదాక ఉండాలండి. మూత పెట్టుకున్నాం. 4 విసిల్స్ వచ్చేదాక ఉంచుకుందాం. 4 విసిల్స్ వచ్చేయండి. మనం స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ కూడా సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన పొట్లకాయ కూర రెడీ అయింది. ఇది చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది. మీకు కానీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉండదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్.